తెలియదు వాళ్ళకి నేను ఆత్మను నేను బ్రహ్మను అని తెలియదు కానీ ఎప్పుడైతే జన్మ పరంపరలో మెల్లిగా ఏమిటి సత్యము అని తెలుసుకోవాలని ఉత్సుకత వచ్చి దుఃఖం ఎలాగా బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఎటు చూసినా దుఃఖం చూశాడు ఎటు చూసినా చంద్రవంశీకులే వాడికి ముసలితనం వాడికి రోగం వాడి చావు ముసలితనం నాకు కూడా వస్తుందా అని అడిగాడు గౌతమ బుద్ధుడు స్వామీజీ నీకు కూడా వస్తుంది అన్నాడు ఎవరికి రాదు మరి ఈ సర్వత్రా దుఃఖం ఉంటే దీనికి దుఃఖ నివారణ ఉపయోగం దాని ఒక యుక్తి ఏమిటి ఏ విధంగా పెట్టబడతామంటే ఆత్మని సూర్యుడు తెలుసుకోవాలి అప్పుడు దుఃఖం పోతుంది నేను బ్రహ్మము నేను పరబ్రహ్మము అనే ఒక ఒక గొప్ప సత్యాన్ని మనం ఆవిష్కరించుకుంటాం అది రెండవ దశ ఆత్మ యొక్క ప్రణామ క్రమంలో ఓహో నేను దేహం కాదో నేను బ్రహ్మమును అహం బ్రహ్మాస్మి అసలు ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము మనం అంతా కలిపి ఒకటే బ్రహ్మము విఆర్ ఆల్ వన్ అని చెప్పేసి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు జీవితంలో సూర్యోదయం వస్తుంది సూర్యోదయం రాకముందు అరుణకాంతులు వస్తాయి అంటే వెలుతురు వస్తుంటుంది ఒక మనిషి ఎవరిన ఏమీ తెలియని వాడు ప్రాపంచికుడు అంటే చంద్రవంశీకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ మన కైలాసం వస్తాడు అనుకోండి ఏమిటి వీళ్ళంతా కూడా ఇంత చక్కగా హాయిగా ఉన్నారు వీళ్ళ ముఖంలో వెలుగులు ఉన్నాయి అని వాడికి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదో ఉంది ఐ విల్ గెట్ ఇట్ ఇక్కడ ఉంటే మనతో పాటు ఉంటే కైలాస పర్వతం నేను కూడా వస్తుంది వీళ్ళందరూ ఎంత వెలిగిపోతున్నారో వీళ్ళంతా సూర్యకాంతితో వెలిగిపోతున్నారు ఆత్మకాంతితో వెలిగిపోతున్నారు బ్రహ్మకాంతితో వెలిగిపోతున్నాడని వాడికి ఒక కొత్త ఆశ చిగురుస్తుంది అంటే ఆ జీవితంలో ఏదో ఉంది నాకు తెలియంది ఏదో ఉంది అది అందరూ అనుభవిస్తున్నారు దాని గురించి ఎంతో మంది అందరూ చెప్పారు మరి నాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి ఆశతో ఆశలు చిగురించి వస్తారు ఇక్కడ ఏం చేయాలి బాబు మీరు ఏం చేస్తున్నారంటే మేమంతా ధ్యానం చేస్తామండి ఓహో ధ్యానం అంటే ఎలాగండి కళ్ళు మూసుకోండి చేతుల్లో చేతులు పెట్టుకోండి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఓహో అలాగా అండి అప్పుడు వాళ్ళు కూడా ధ్యానం వచ్చేసి అప్పుడు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే నేను ఆత్మను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు అప్పుడు సూర్యవంశీయుడు అవుతాడు